మేడ్చల్ మల్కాజ్గిరి కోంపల్లి మున్సిపల్ ఎన్నికలు పరిశీలించిన అబ్జర్వర్ శర్మ. దాదాపు 30 నుంచి 40% వరకు ఓటింగ్ అన్ని చోట్ల కూడా పోలైంది, నమోదైంది. అంటే ఈసారి ఈవీఎంస్ కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా జరుగుతుంది, ఏమైనా లేట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అలాంటిది ఏం లేదు, ఎందుకంటే ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో దాదాపు 8 నుంచి 850 వరకు కూడా మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇది సరి 7 గంటల నుంచి 5 గంటల వరకు టైం సరిపోతుంది. అంటే సెల్ ఫోన్స్ తీసుకురాకుండా కొంచెం జాగ్రత్తలు పడ్డారు, దేనికోసం అంటారు సార్? అది సెల్ ఫోన్ జనరల్గా పోలింగ్ స్టేషన్లో ఒక ప్రత్యేకమైన ప్రశాంతమైన వాతావరణం క్రియేట్ చేయాలంటే ఫోన్లు అందరు మాట్లాడుతుంటారు. ఇది నాట్ ఓన్లీ ఓటర్స్కే కాకుండా అందులో ఎక్సెప్ట్ ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర మాత్రమే సెల్ ఫోన్ అలో చేయడం జరుగుతుంది. మిగతా ఇద్దరు చోట్ల దగ్గర కూడా ఫోన్లు అనుమతించబడతాయి. పోలీస్ సెక్యూరిటీ లిక్విడ్స్ కానీ అలాంటివి తీసుకురాకుండా ఏమైనా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు? తప్పకుండా, ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా అలాంటి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం జరిగింది. పోలీసులు కూడా వాళ్ళ విధి నిర్వహణలు అన్నీ కూడా పక్కగా చేయడం జరుగుతుంది. ఎవరికి కూడా ఎలాంటి వస్తువులు కానీ ఏవైనా ఇతరత్ర ఏమైనా ఉంటే త్వరగా చెక్ చేసి లోపలికి వచ్చారు. కొంపెల్లో మొదటిసారి ఇండియాలో ఫస్ట్ టైం ఇక్కడ ఫేస్ యాప్ పెట్టారు కదా, ఎలా ఉంది సార్, ఎట్లా జరుగుతుంది ఇక్కడ? ఇది ఒక మోడల్గా మాత్రమే దీన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇది ఒకవేళ ఇక్కడ సక్సెస్ఫుల్గా అయితే తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కూడా ఇది చేయడానికి ఆస్కారం. ఎట్లా ఉంది సార్, సక్సెస్ఫుల్గా రన్ అవుతుందా, ఎట్లా ఉంది, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఇప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు, బట్ కొన్ని టెక్నికల్ ఏమన్నా ప్రాబ్లం ఉంటే అది మనం సాయంత్రం వరకు అసెస్ చేయవచ్చు. ఏమేమి వచ్చినాయి, టైం ఏమైనా ఎక్కువ తీసుకుంటుందా అనేది అవి చూడాల్సి ఉంది. అంటే ఇది వెరీ ప్రిమాచ్యూర్ స్టేజ్, ఇప్పుడే మనం ఏం కామెంట్ చేయలేము దీనిపైన. టోటల్ పోలింగ్ అయిన తర్వాత దానిపైన అసెస్ చేయడం జరుగుతుంది. సరే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.